టిండర్ యాప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం ప్రొఫైల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని స్ట్రేంజర్తో మాట్లాడి ఒకవేళ మ్యాచ్ అయితే కనుక మనం డేటింగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇదే కాన్సెప్ట్ ని చాలా మంది యూట్యూబర్స్ ఫారెన్ లోని రియల్ లైఫ్ లో అయితే కనుక చేశారన్నమాట, బట్ తెలుగులో ఎవరు చేయలేదు. మన ధనుష్ అన్న, నా స్నేహితుడు ధనుష్ ఎఫ్ఎఫ్ అయితే కనుక చేశాడు అనమాట. అది తెలుగులో చేయడం అంటే సాహసం అని చెప్పుకోవాలి. ఎనీవే, విష్ యు ఆల్ ది బెస్ట్. సో ఇవాళ మనం ధనుష్ ఎఫ్ఎఫ్ టిండర్ ఇన్ రియల్ లైఫ్ తెలుగు వర్షన్ కి రియాక్ట్ అయితే అవబోతున్నమాట. అండ్ నాతో పాటు ద బాయ్స్ ఆర్యా ఉన్నాడు, అండ్ అలాగే మనోహర్, అండ్ ఈ వీడియో పాసిబుల్ అవ్వడానికి కూడా తనే కారణం అనమాట. హాయ్ హాయ్ హాయ్, చెప్పుకో చెప్పుకో చెప్పుకో. మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. సో గైస్, వీడియోకి అయితే కనుక 1000 లైక్స్ అయితే కనుక కొట్టేసండి, కొత్తగా ఛానల్ వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోండి. సో మనం అయితే వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ బిగిన్ ద వీడియో. వా తనుసరి ఏందరా, నిజంగా లిటరలీ ఒక రకంగా కొత్త లుక్ లా కనబడుతున్నాడు, నాకైతే బాగున్నాడు బ్రో. సో లెట్స్ ప్లే. పర్లేదు, బాగా సెట్ చేసావు, ప్రొడక్షన్ వాల్యూ బాగా ఉందను. చాలా సింపుల్ అనమాట, ఈ గేమ్ 3 లెవెల్స్ ఉండబోతుంది. సో ఇక్కడ ఉన్న 6 బాయ్స్ ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న ఒక మోడల్ ని 60 సెకండ్స్ లో ఇంప్రెస్ చేశారన్నమాట. ఏ హాయ్ యు నో ప్రపంచంలోనే. హలో హలో హలో, 1 సెకండ్, చాలా సింపుల్ అని 3 రౌండ్లు పెట్టాడు భయ్య, చాలా సింపుల్ అని. అరే నాయనా, అరే ఇంత కాంప్లెక్స్ ఉంది కదా బ్రో, ఇంత సింపుల్ అని ఎలా అంటారు బ్రో మీరు? 3 రౌండ్లు, అది కూడా నా అమ్మాయికి తెలియకుండా స్ట్రెయిన్ ప్రపోజ్ చేయడం అమ్మో కష్టం. ఏది బెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? మీరు మూన కాదు, ఒక చంగనం పైన ఉంటే చంగనం నా కళ్ళ ముందు. ఆర్యా అరే అర్జెంట్ గా 2 పికప్ లైన్లు పంపిరా, నేను కూడా పడగొట్టేస్తాను. పెళ్ళి అయిపోయింది, మేము ఏమైనా చేయగలిగితే మేము చేయాలి. కొన్ని కొన్ని సార్లు పెళ్ళి అయిపోయింది అన్న విషయం తెలుస్తుంటే బాధ వేస్తుంది బ్రో. పెళ్ళి కాకుండా యూట్యూబ్ లో ఉండి పాటికి ఎన్ని ఇలాంటి వాట్సాప్ లైన్లు ఎత్తున్నా నేను. నేను ఎన్ని కాంట్రవర్సీ వీడియోలు చేస్తున్నా అండి, ఎట్లా ఉందంటే ఆ మూడు ఉన్న లైట్ లాగా, మా ఇంట్లో ఉన్న చిన్న బల్బు లాగా కంట్రోనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ జస్ట్ ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తాడు అయ్యా. అదా హోస్ట్ హోస్ట్ లా ఉండాలన్నా, రోజు చేయకూడదన్నా. సారీ కరెక్ట్ మర్చిపోయాను. అదే మీరు నా లైఫ్ లోకి వచ్చారంటే నా లైఫ్ మళ్ళీ నా కంట్రోల్లోకి వస్తుంది అని నమ్మకం. లాస్ట్ గా నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఏం చెప్పాడు ఇప్పుడు దాకా? ఇది సమ్మరీ, ఇది ఇప్పుడు ఓ సమ్మరీ. ఓకే ఓకే, కంక్లూషన్ ఈ మాట కంక్లూడ్ చేస్తాడు. ఇప్పుడు నెంబర్ 1 కి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు ఆ పికప్ లైన్ కి? అవుట్ ఆఫ్ 10 ఐ విల్ గివ్ అటెంప్ట్ కి. అమ్మాయికి స్ట్రేంజర్ అంత ధైర్యంగా వచ్చి చెప్పాడు కాబట్టి అటెంప్ట్ కి ఐ గివ్ 6 బ్రో. మనోహర్ 7 ఇస్తాను. 7 అరే 5.5. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? తెలీదండి. నా హార్ట్, ఎందుకంటే అందులో మీరు ఉన్నారు. గుడ్డి రిపీట్ బాగారు. అరే పట్టేసాడు ఇన్నట్ లైన్ మీద, ఇది పర్లేదు కొంచెం, కానీ ట్రై చేశాడు అన్న. ఓకే ఈ లైన్ కొంచెం పర్లేదు, అమ్మాయిలు పడతారు. లెట్స్ సీ లెట్స్ సీ నెంబర్ 2. నాతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో
తెలుసుకోవచ్చా? ఓకే నెంబర్ టూ, నెంబర్ టూ స్ట్రైట్ రైటింగ్ అయితే బ్రో ఐ లీవ్ 8 బ్రో, బికాస్ ఐ ఫీల్ లైక్ లాస్ట్ పికప్ లైన్ కానీ కొంచెం బెటర్ అండి. నువ్వు మనోహర్ గుండెల్లో కొద్దిగా బరువు పెట్టాడు కదా, అమ్మాయిలు గుండెల్లో బరువు పెడితే ఖచ్చితంగా వాల్యుయేషన్ ఉంటది. మరి ఆర్య 7 ఓకే లెట్స్ గో. నెంబర్ 3 I'm Mani from Vizag and I'm number 3. Okay. Okay, tell us. Mani. Not money. Money. Is it money? Okay. Paisa. Aap original anna rush chestu. Yes, I do. But I speak English. Telugu mattu. Telugu raadandi. Telugu raada? Ha? Telugu kada. Aa okka mukke vachu antare endi. Amma god rush chestu. See wasting. State elimination. Too gorgeous. Oh, thank you. You know what is the most interesting part? In you. బ్రో ఎక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ యు అన్న? వద్దు తెలుసుకోవడం. చెప్పాడు తినాలని ముందే చెప్పాడు ఆర్య, అదే అంటున్నా టేక్ ఆర్య అండి నెక్స్ట్ వీడియోకి. నెక్స్ట్ వీడియోకి తీసుకోండి ధనుష్ గారు, తీసుకెళ్ళండి. టాలెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ but I love it. Yes, sir. I'm just saying, when I love it. Okay. But I'm the reason. Introvert. What? What? I love it when I am the reason. I know English, but I don't know English. Bro. Okay, okay. Anna. I don't know what I love. అన్నా తెలుగులో ఎడితే అయిపోయి కదన్నా. ఇంగ్లీష్ రాదా? వచ్చు. అయినా తెలుగులో ఎడు. అయినా తెలుగులోనా బ్రో? ఐ థింక్ ఇట్ ఇస్ జీరో బ్రో, ఇట్ ఇస్ జీరో బ్రో. ఒకటి మన డైలాగ్ అమ్మాయికి అర్థం కావాలి. అమ్మాయి అర్థం ఏంటంటే అందరికి చెప్పకూడదు. ఇట్ ఈస్ జీరో ఫర్ మీ. ఎఫర్ట్ కి 3 ఇస్తా మేబీ. హాయ్ మీ, నువ్వు ఎంత ఇస్తావు మనోహర్? పర్లేదు 5 ఇస్తా. 5 ఆర్య? 5 ఏ బ్రో, ట్రై చేసాడు అట్లీస్ట్. నేను ఆ అబ్బాయి లాగా ఉంటాను. ఏం చెప్తా తెలుసా? ఆ అబ్బాయి పేరేంటి? మనీ. ఓకే, ఐ ఆమ్, మై నేమ్ ఇస్ మనీ. ఇఫ్ యు మ్యారీ మీ, యువర్ లైఫ్ విల్ బి ఆల్ అరౌండ్ మనీ 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 అంటారు. మనీ విల్ త్రో మనీ ఆన్ యూ. ఆ పని మాత్రం చేయకురాయి బ్రో, తేడా. అంటే మీకోసం డబ్బులు ఖర్చు పెడతా అంటున్నారా? నా సర్వస్వ అందులో అంత మీనింగ్ ఉంది. త్రో ఎట్టి అంటే నీ మీద చెల్లుతా అంటున్నా, రాయలా చూసుకుంటా బ్రో. చేసిన పనులు ఎక్కడ బయటకు వచ్చేస్తాయి? ఐ ఆమ్ మనీ. ఇఫ్ యు మ్యారీ మీ, ఐ విల్ బి యువర్ మనీ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా? నెంబర్ 4 అనేది చాలా పాపులర్, మీకు తెలిసిందే. నెంబర్ 4 దేర్ సిసిసి. చూద్దాం. నోరు మూసుకో అన్నాడు. నోరు కాదు. ఓ మై గాడ్, మనోడు ఇంట్రోవర్ట్ అబ్బాయి ముందు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కాదు. అమ్మో, మీ లాంగ్వేజ్ నేచురల్ ఉందా? ఒరే నాయన పడిపోయేలాగా ఉన్నాడు రా, అంతేనా? థ్యాంక్ యూ. ఎల్కేజీలో పడండి. బ్రో బ్రో బ్రో, ఐ థింక్ ఇంత ఇంట్రోవర్ట్కి కష్టం బ్రో. అమ్మాయిలు చాలా తక్కువ బ్రో యాక్సెప్ట్ చేసాడు. ఐల్ గివ్ 4 ఫర్ హిస్ ఎఫర్ట్స్ బ్రో. ఇందాక కన్నా చాలా అన్కంఫర్టబుల్ ఉన్నాడు. ఐల్ గివ్ 4. వాట్ యు గివ్ మనోహర్?
మాట్లాడంటే నాకు తెలుసా బాధ ఏంటో స్టార్టింగ్ లో కూడా మాటలు కొట్టేశాడు అమ్మా కొట్టేశాడు ఆర్యా గడు. చలో నంబర్ 5 ఫ్రమ్ వైజాగ్. ఓకే ప్రతి పేరు ఎందుకు అడుగుతున్నాడు రావు నిజమే ట్రైనింగ్ ఇవ్వాలి అబ్బాయి. అమ్మాయి కూడా ఇందిరా బాబు నాకు ఈ కర్మ ఎప్పుడైపోద్దిరా షూట్ నేను వెళ్ళిపోతాను అన్నట్టు పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్యే పోతాను. ప్రతి వాడి పేరు అవ్వరు అడిగితే ఏ అమ్మాయికైనా చిరాకు ఇలాగే తప్పింది గే. సో అవ్వర్ యూ అని పేరు ఈ అడగ స్ట్రైట్ వెళ్ళిపోండి పాయింట్ అవుతుంది 100% ట్రస్ట్ మీ సహారా నో పెళ్ళైన మొగోడికి చెప్తున్నాను అడ్వైస్ ఇలాంటప్పుడే నాకు జీవితం నాకు సగం ఎందుకు బతుకున్నానో నాకు అర్థం కాదు. చచ్చిపోమ్మా నిజం చెప్తున్నా. ఆ డైలాగ్ ఆ డైలాగ్ కి అమ్మాయి పడిపోయిందంటే అదే ఫీలింగ్ ఈ డైలాగ్ విన్న తర్వాత సెలెక్టెడ్ అన్న తర్వాత అమ్మాయి చచ్చిపోలే అనిపిస్తుంది బ్రో. ఇట్ ఆ డైలాగ్ ఎంకరేజ్ చేయాలి కానీ మరి ఆ డైలాగ్ కి నాకైతే నాకు బ్రో నేను చూడలేకపోతున్నానా మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా నిలబెడితే నెంబర్ 4 లో షేక్ అయిపోతాను కూడా. నెక్స్ట్ నన్ను పిలు వీడియోకి నేను వస్తా నేను చూపిస్తా. ఐ విల్ షో వాట్స్ ఆర్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా. ఇదే మాట నేను మనోహర్ గారి గురించి ఆర్యా గారి గురించి చెప్తున్నా వీళ్ళిద్దరు మాట నేను నేను విన్ అవుతాను. కొడక ఇప్పుడు రారా రారా ఎలానా నేను చూస్తా నేను చూస్తాను సార్. ధనుష్ కూడా చూడు అదిగో అదిగో ధనుష్ కి చూడు అదిగో ధనుష్ కూడా ఏంట్రా బాబు అనిపిస్తుంది. నెంబర్ 5 రేటింగ్ 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 నెంబర్ 5 9 5 బ్రో 9 అంట నువ్వెంత ఇస్తారు ఆర్యా? మీ ఇద్దరు బుర్రలు పోయారా? అరే ఖచ్చితంగా మీ ఇద్దరికి నిబ్బిలే దొరుకుతారా? ఇదే నా శాపం. ఏదో చేద్దాం ఎవరికో జీరో ఇచ్చాను కదా నేను. ఐ థింక్ ఐ షుడ్ గివ్ ఇట్ ఫర్ జీరో. ఇప్పుడు దీనికన్నా ఇంట్రో కొట్టాడు బెస్ట్ ఫ్రెండ్ ఇలాగా కనీసం కొంచెం మాట్లాడాడు. నెంబర్ 6 రేటింగ్ జీరో. ఐ గేవ్ జీరో. ఐ థింక్ నెంబర్ 6 పక్క ఎలిమినేట్ అయిపోతాడు బ్రో. నెంబర్ 6 ఉన్నాడు. నెంబర్ 1 నెంబర్ 1 ఎలిమినేట్ అవుతాడు. నా డెసిషన్ కరెక్ట్ అవ్వాలి. నెంబర్ 6 లైక్ ఓ యు ఆర్ స్మైల్ ఇస్ గుడ్ అన్న కదా. జస్టిస్ ఫర్ ఇంట్రోవర్ట్ అన్న విఘ్నేష్. జస్టిస్ ఫర్ విఘ్నేష్. అమ్మా రే నిత్యా నువ్వే అంటారా? ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ హిమ్.
నేనైతే ఇంట్రోవర్ట్ తప్పు చేశారనిపిస్తున్నారు. సర్లే సర్లే అట్లీస్ట్ రౌండ్ వరకు ఉండాలి సర్లే. ఏం స్టైల్ బాగుంది అన్నారు కదా, ఎందుకే చెప్తున్నా బాలేదా అంటే లైక్ కామన్ థింగ్, అందరూ స్మైల్ బాగుంది అంటారు. ఐ నో నా కళ్ళు బాగుంటాయి అని మీరు చెప్పలేరు నాకు తెలుసు, ఎందుకంటే నేను బ్లైండ్ ఫోల్డ్ ఉన్నాను, కాకపోతే మీరు నన్ను ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. మాస్క్ వేసుకోలేదు కాబట్టి నేను స్మైల్ బాగుంది. వచ్చేసాడు మనలోకి, దూరిపోయాడు మనోడ్లోకి. ఎట్లుంటది మరి మనతోని. సో గైస్ ఫైనలీ లెవెల్ 1 లో అయితే 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు అన్నమాట. సో లెవెల్ 2 ఇద్దరు అయితే ఎలిమినేట్ అయ్యారు. మీరు ఒక రోజంతా ఇన్విజిబుల్ అయ్యే పవర్ ఉంటే ఏం చేస్తారు? నువ్వేం చెప్తారా? నేను ప్రాబబ్లీ బ్యాంక్ లోకి దూడతాను. అమ్మాయి రిలేటెడ్ చెప్పాలిరా? సరే బ్యాంక్ లో దూరతావు, దూరి డబ్బులు దబ్బేస్తాడు లాకర్ లో. తీసుకొని నాకు తెలిసింది అమ్మాయికి ఒక ఐఫోన్ గిఫ్ట్ చేసి అది ఇంకొడితే పోతుంది తర్వాత. బెంజ్ 24 గంటలు అయిపోయిన తర్వాత నేను బయటకు తీసుకెళ్లి ఏదో చేస్తాను. ఐ థింక్ వాటో వాట్ మరో నువ్వేం చేస్తారా? ఎందుకులే కట్టయిపోతుంది అండి. అమ్మ I would, if నాకు అనుమానం ఉంటే లాయల్టీ టెస్ట్ చూస్తా ఫస్ట్. బికాస్ నేను ఇంతలో అమ్మాయి గురించి స్పెండ్ చేస్తున్నానంటే, అంటే అనుమానం నాకు అనుమానం ఉంటే ఖచ్చితంగా లాయల్టీ టెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. అమ్మాయి పడకపోతే అదే అప్పుడు మరి ఏం చేయలేదు మనం. సరే మన కంటెస్టెంట్ ఎక్స్పర్ట్లు కదా, వాళ్ళు చూద్దాం తప్పించుకోవాలి. అయితే నేను మీ ఇంటికి వచ్చేస్తా అన్నా, రీజన్ చెప్తా, రీజన్ చెప్తాడు చెప్తాడు మీతో ఎక్స్ప్రెస్ అది బుర్రా పూత. అండ్ వన్ మోర్ థింగ్, ఐ డూ స్కామ్స్. ఐ డూ స్కామ్స్. ఐ డూ స్కామ్స్. నో ఇంగ్లీష్ బట్ ఐ లవ్ స్కామ్స్. వాట్ స్కామ్స్? లైక్ ఇఫ్ దిస్ స్కామ్స్ నేను దొంగతనం చేస్తా. లైక్ నాకు ఫన్, నాకు చెప్పాడు వేస్తుంది. I'll just pick my girlfriend or something and protect her. Number 3. నేను నీలానే అనుమానం. డాక్టర్ ఇంద్ర ఏ రోజు ఏంది ఆ రోజు పగ మొత్తం వచ్చేతా ఇన్విజిబుల్ రా చూడు అదే ఏ రోజు పాపం కాపాడుతా అన్నాడు రా, తప్పే ఉంది అందులో అమ్మాయిని కాపాడుతా అన్నాడు. అందులో క్యారెట్ ఉండి చూసావా? దారిలో ఫ్రెండ్ ని కలిసి వస్తున్నానండి. బాయ్ ఫ్రెండా? కాదండి. ఇక్కడ నీ క్యారెక్టర్ సరే నాకు ఉండడం ఇష్టం కాబట్టి ఉంటా. I like spending time. I like spending more time. Okay, okay. His answer is you heard. Yeah, he'd love to be with his girlfriend. Yeah, girlfriend. Daily girlfriend. Imaginary girlfriend. Ma, roasting. ఎవ్వడు తగటలా. అన్న నువ్వు చెప్పకనే నంబరు. గర్ల్ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా? మొత్తం. మొత్తం ఏంటి గర్ల్ఫ్రెండ్ ఇంటికి? నేను చెప్తా క్లారిటీగా చెప్తా చూడు. ఫస్ట్ రూమ్ లోకి రాగానే టైక్ అప్ గర్ల్ బెడ్ లో ఉన్నా. నాకు డౌట్ నంబర్ 1 అయితే రసుకుడే, మొత్తం ఊరంతా తిరిగి లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వస్తాడు అన్న అయితే మటుకు. అన్న అంత రసుకు రాజా, నాకైతే డౌట్. నంబర్ 5 ఇండివిజువల్ అయితే
చెప్పరా చెప్పరా. ప్రస్తుతానికి ఎవరైనా లవ్ చేస్తే తన్ని ఇచ్చేస్తా అంటే ఇది అన్న కంగారులో ఏదో బూతి చెప్పాడే. సరే అమ్మాయి ఈ డెసిషన్ నేను తీసుకోలేకపోతున్నాను అబ్బాయి. అమ్మాయికి ప్రాస్పెక్ట్ వదిలేద్దాం, మన మన ప్రాస్పెక్ట్ చెప్తే బూత్ అయిపోద్ది. అమ్మాయిలా కరెక్ట్ జడ్జ్ చేయగలరు ఈ ఆన్సర్ కి. సో నీతో ఏం చెప్పిందో చూద్దాం. రెడీ విత్ మై సెలెక్షన్. ఓకే, గో విత్ ద వన్ హూ సెడ్ ఐ విల్ ప్రొటెక్ట్ మై గర్ల్. నైస్. సో సెకండ్ క్వశ్చన్, మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే, మీకు చాలా నచ్చిన అమ్మాయి మీరు మిస్ చేసుకోదలుచుకోలేదు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే చూసిన వెంటనే ఏం చేస్తారు, పోయి ఎలా మాట్లాడతారు, ఎలా ఇంప్రెస్ చేస్తారు? ఇంప్రెస్ చేయాలి. ఓకే, నేనైతే హాబీస్ అడుగుతా ఫస్ట్. ఆ హాబీస్ నాకు ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇంట్రెస్ట్ లేదా నా హాబీస్ ప్లగ్ చేస్తాను. తర్వాత మేబీ సమ్ డే మనం ఇలా ప్లాన్ చేయొచ్చు, అండ్ ఆ తర్వాత మేబీ కాఫీ అట్లాగే అంటే అమ్మాయిలు నవ్వుతే చాలు. ఐ వుడ్ గో, I'll tell him, if you give me your 24 hours, I'll impress you. And yeah, like maybe one day is there, and you know, by take this kelly, you know, movie impress chestan, you know, movie la chusna ne, main chusna re movie lo, aa movie nen chudlele, padvin padvin tan gatla telusu, tan gatla telusu, cheptunnav kada, odda odda dar gatla appudu selle. Okay, ఫస్ట్ ప్రపోజ్ చేస్తాను, తర్వాత కొన్ని రోజులు నచ్చింది అమ్మాయి ఏం చేస్తావు? ఆల్రెడీ నచ్చింది, ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తావు? ప్రెజర్ పెట్టేస్తారు, చంపేస్తారా? నేనైతే ఫస్ట్ వెళ్ళి ఎవరైనా కానీ ఫస్ట్ పరిచయం చేసుకుంటారు. సో దాని తర్వాత ఇంప్రెస్ అంటే లైక్ నాకు తెలిసిన ఇంప్రెషన్ అంతే అండి. ఓకే, తనకి ఏమేమి ఇష్టమో అన్ని తెలుసుకుని అన్ని తెచ్చేసి తన ముందు పెట్టేసి నువ్వు చెప్పకుండానే నీ ఇష్టాలన్నీ తెలుసుకుని తెచ్చినా, అదే ఒకవేళ నువ్వు నా జీవితానికి కాలం ఉంటే ఇంకెన్ని తన ఉంటదిగా, చెయ్యాలి అది చెయ్యాలని ఈ నెరవేర్ని లేని అన్ని ఇస్తానని చెప్తా. అన్న రసుకుడే గాని మనసు సెంటిమెంట్స్ ఎక్కువ. బాగా చెప్పాడు, బాగా చెప్పాడు, బాగా చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి డెసిషన్ వెళ్దాం. షి లైక్స్ అండ్ ఐ విల్ కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఓడి అమ్మ, మహానుభావుడు ఎలాడని చెప్పాడు అన్న. అన్న అన్న సెలెక్ట్ అయిపోయాడు, సాధించారా అన్న? కానీ దీంతో ఒక చిన్నగా ఒక ట్విస్ట్ ఉంది అన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే మనకైతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంది. సో బాడీ బిల్డర్ లాగా ఉన్నాడన్నా. అమ్మో, బాగానే ప్లాన్ చేసినావు అన్న. బాడీ బిల్డర్స్ అంటే అమ్మాయిలకి ఇది కొంచెం కష్టమే. సస్సులాగా చేయకండి నన్ను. ఐ మీన్ బాడీ ఉన్న వాళ్ళు అమ్మాయి ఆబ్వియస్లీ ఇష్టం ఉంటారు కదా. సో నేను ఆ ఉద్దేశం నచ్చినట్టు వల్ల నేను భయంతో ఉన్నా. నేను అబ్బో అని నా ఎక్స్ప్రెషన్. అయ్యో, నువ్వు అబ్బో అన్నట్లేదు. హలో, మీ పేరు? నీతు. నీతు, నా పేరు గౌతమ్. ఓకే, సో మీరు ఎలాంటి వాళ్ళని యూజువల్లీ ఇష్టపడతారు? సో ఐ లైక్ మోర్ డీసెంట్ గైస్. గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ బ్రో. కొంచెం మంచి. సో అన్న ఎలిమినేట్ అయిపోయాడు పాపం. మీరు ఎన్ని పుషప్స్ చేస్తారు? అరౌండ్ 30 to 40. రియలీ? యా, దట్స్ సో ఇంప్రెసివ్. అయ్యా, ఇదే చెప్పాను బ్రో బాడీ బిల్డర్స్ గురించి, అమ్మాయిలు నచ్చుతారని. షీఈస్ ఆస్కింగ్ ఫర్ పుషప్స్ బ్రో, లిటరల్లీ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్ బ్రో. తెలివి, అందం అన్ని చూసి మీ మనసు నన్ను కోరుకుని ఉంటది, అది సహజం. దట్స్ సో నవ్వించాడు,
నవ్వించరు ఇస్ కీప్రు అమ్మాయిలు పడగొట్టడానికి, రాసుకోండి బాయ్స్. బాడీ బిల్డింగ్ పనికిరాదు, నవ్వించవనుకో. ఇందాక వచ్చిన నవ్వించలేపాడు, ఇట్ ఇస్ లైక్ ఏ సీరియస్ డేట్ బ్రో. సీరియస్ లైఫ్ జోక్ కాదు బ్రో. బ్రో అమ్మాయిలని నవ్వించి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి సరిపోద్దు బ్రో. బాడీ బిల్డింగ్ ఇస్ ఎన్ యాడ్ ఆన్ బోనస్, ఓకే? అది బాడీ బిల్డింగ్ ఇస్ నాట్ ఎ కీ బ్రో. బాడీ బిల్డింగ్ ఇస్ నాట్ ఎ కీ. అది ఎంత మందికి ఇవ్వలేదు, ఒకరికి ఇచ్చారు మా ఆవిడ. పాడండి పర్లేదు, నేను వెళ్తా ఇంటికి. మీరే చెప్పండి ఏ పాట పాడేస్తా మీకు. అన్ని పాటలు టైటానిక్ లో సాంగ్ ఉంటుంది కదా, ఇన్ మై డ్రీమ్స్ అనే పాట ఉంది కదా, పాడండి. ఎందుకు రా నీకు గుర్తు పెట్టుకోపోతే దట్ ఈస్ రెడ్ ఫ్లాగ్ బ్రో. అయిపోయింది అంతే, ఆర్య ఫ్యూచర్ లేదు రా మనోడికి. నెంబర్ 5 కదా మనోడు, ఎలిమినేటెడ్ బ్రో. ఖతం. ఇప్పుడు మీ మమ్మీ కాల్ చేసి, మమ్మీ ఏం లేదా చాలా గుర్తొస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్పండి. ఫోన్ తీసుకొని రండమ్మా. హిస్ కాలింగ్ హిస్ మామ్. ఏం చెప్పు. హలో 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 మనీ చెప్పు. అక్క మమ్మీ ఉన్నారా? లేదు బయటికి వెళ్ళారు మమ్మీ డాడీ. అక్కకి అక్క చెప్పు. ఐ లవ్ యూ. ఎంతసేపు నన్ను ఐ లవ్ యూ అని చెప్తే మా డాడీ ఏరా పిచ్చెక్కిందా, ఏం జరిగిందిరా, డబ్బులు పోయాయా, డబ్బులు పోయా, ఎక్కడ ఇరుక్కుపోయావా, ఏదైనా బిస్కెట్ అయిందా, ఇవే పడతారు. డాడీకి ఐ లవ్ యూ చెప్పి మరీ చెప్పుంటే ఆ అమ్మాయి వేరే ఉంది, నువ్వు ఆ మమ్మీకి అని చెప్పింది కాబట్టి కొంచెం మనోడు సేఫ్ పొజిషన్ లో ఉన్నాడు. డాడీ చెప్పరండి. ఒకసారి నేను బండి వేసుకుని వెళ్ళాను, మైనరే కాబట్టి పోలీసులు పట్టుకున్నారు. డాడీ ఐ లవ్ యు అన్నావా? డాడీ రమ్మన్నారు. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాను. అయితే కాదు అంటే ఒకసారి ఒకటి చిన్నది కావాలి అంటే అర్జెంట్ గా ఇక్కడ రా అని లొకేషన్ పంపాను. వచ్చారు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళాక 3 బెల్టులు ఇరిగాయి. చెప్పారా మనోహర్ ఇది అనమాట. సో అక్కడ ఆ అమ్మాయి ఆలోచించింది కదా తెలివి, గాను కానీ ఇరికించలేదు. అది కొంచెం వేరే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే చెప్పొచ్చు. గైస్ yes, ఫైనల్లీ ఇక్కడైతే 3 కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళైతే 1 by 1 వచ్చారు. 2 minutes స్పెండ్ చేశారు, అమ్మాయిని అయితే ఇంప్రెస్ చేశారు అనుకుంటున్నా. అమ్మాయి చెప్పండి. ఒకరు పుష్పలు కొట్టాడు, ఇంకోటి దిక్కులు చూశాడు. అరే ఎవరు గెలిచారనుకుంటున్నారు? నువ్వు నేను పుష్అప్స్ నేను నాకు ఫస్ట్ 2 నచ్చే, థర్డ్ నాకు ఎక్కలేదు కొంచెం. 70-30 30 ఏమో మనోడు అన్నాడు. నేను ఐ వుడ్ గివ్ 60 ఫర్ బాడీ బిల్డింగ్ అండ్ 40 ఫర్ లాఫింగ్. బట్ లాఫింగ్ బీట్స్ బ్రో ఇఫ్ అమ్మాయి బాగా ఇంప్రెస్ అయితే విన్ ఎవర్ నో. అండ్ లాస్ట్ క్యాండిడేట్ ఐఎమ్ నాట్ బ్రో. లాస్ట్ ఇస్ నాట్ సీరియస్ ఫర్ డేట్. ఇస్ గుడ్ బట్ సీరియస్ నాట్ ఫర్ డేట్. ఐ కెన్ సీ షీ ఓన్లీ వన్ షీ. సో తన ఇష్టం, తనకి ఎవరైతే ఈ టాస్క్ అయితే బాగా యూనో టాస్క్ బాగా చేశారు లైక్ ఈ ఎంటర్టైన్మెంట్ అయినా కానీ ఏదైనా కానీ వుడ్ యూ ఫెల్ గుడ్, యూ కెన్ జస్ట్ గివ్ దెమ్ దిస్. ఓకే సో and as you give it I need a reason for it. Okay reason kuda cheppandi. Smart Shankar catch nail batna nail bat bro. I'm going bro, that's it for today guys. I'm going ana danushana next video nan pillanna nen ostanu niki real rasgraja ento chupisthanu adi rasgraja ma pellam ooru ellinappudu niki dates isthanu nen. Okay na danushana adi raas pettuko జీవితంలో ఒకసారి అయినా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి రా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. అది
ఎలాంటి ఎక్స్పీరియన్స్? అదే టెండర్ ఇన్ రియల్ లైఫ్ అది. ఆ నో వర్క్ లే ఉండవాడ. అమ్మో సరే సరే రీజన్ చూద్దాం, రీజన్ చూద్దాం, రీజన్. యా హి జస్ట్ టుక్ హిస్ మామ్స్ నేమ్. ఆ రీజన్ నాకు వద్దు. ఆ రీజన్ అయితే నాకు వద్దు. వావ్ వావ్ నాకు డ్రామా బ్రో. కామనే అట నచ్చిందంటే వచ్చు. అక్కడ డ్రామా కామెడీ అని చెప్పి అన్నాడు, స్టార్ట్ చేసాడు ధనుష్ అన్న. రావట్లేదు తొందరగా. అరే ఏముంటది అనుకుంటున్నారు నువ్వు? నాకు తెలిసి ఒక టికెట్ ఏమో వాళ్ళిద్దరికి ట్రిప్ టికెట్ అనుకుంటున్నావు కపుల్ కింద. నేను ఎందుకు మనీ ఉంటది అనుకుంటున్నా. ఒకసారి హ్యాట్స్ ఆఫ్ సార్, థాంక్ యూ. ఇది ఇదికే ఇందుకే నచ్చుతాను గైస్. ఈ యొక్క బ్రీఫ్ కేస్ లో మరి మరి ఇంకా అమౌంట్ అయితే ఉందన్నమాట. సో విన్నర్ కి టికెట్ ఇంకా అమౌంట్ దొరుకుతది. సో లెట్స్ గో, ఈజ్ ద విన్నర్. పుట్ 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 నోట్ లూస్ ఇట్ మర్జల్ల టూపుల్ కే. ఈ రోజు ఒక వీడియో మీకు నచ్చిందని అనుకున్నా. సో మొత్తానికి అయితే మీరు అనుకున్నట్టే ఐ మీన్ నీతో సెలెక్ట్ చేసినట్టే మన స్మార్ట్ అయితే వింటారు అన్నమాట. స్మార్ట్ ఫ్యాన్ అయిపోయినా. లెట్స్ గో లెట్స్ గో బై మనీ. ఈ మనీని ఇంకొక అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేస్తాడు బ్రో. ఫక్ ఫక్ ఎవ్రీవన్ బ్రో. దానిసారా ఏ మాటగా వాడు చెప్పుకోవాలి కానీ ఎపిక్ వీడియో అయితే కనుక తీసుకొచ్చో తెలుగులో ఎవరు చేయలేదు అనమాట. యు ఆర్ ద ఫస్ట్ గైడ్ టు ఎక్స్పెరిమెంట్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో. చాలా మంది చేశారు కానీ ఫారెన్ లోనే, బట్ తెలుగులో ఇంత మంచి అవుట్పుట్ తో వచ్చిద్దని నేను అస్సలు అనుకోలేదు. సో యు నెయిల్డ్ ఇట్. నెక్స్ట్ టైం నన్ను అయితే పెళ్ళం మర్చిపోకు, ఇలాంటి వీడియోస్ నన్ను పెళ్ళం మర్చిపోకు. మా గురించి ఎవరు మాట్లాడలేదు, నేను ఈ గురించి అవసరం లేదులే. ఎడిటింగ్ కూడా బాగానే ఉందా? పర్లేదు మాదిరిగా. సో యా పర్లేదు, ఓ మాదిరిగా బాగానే చేసాడు ఎడిటింగ్. ఇంకా ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. అది ఇంకా అది చలో అయితే చలో బాయ్.